కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి బస చేసిన మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉదయం వార్డ్స్ తనిఖీ చేశారు. రోగుల్ని అడిగి వాళ్ల సమస్యల్ని తెలుసుకున్నారు. డాక్టర్ల తీరుపై మండిపడ్డారు మంత్రి. నగరం నడిబొడ్డున 120 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలు పాతబడ్డాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మంత్రి కామినేని. సెంట్రల్ అంటే ఆ హైయెస్ట్ అదట్ ఎపెక్స్ క్యాన్సర్ సెంటర్ అంటారు. 120 కోట్లతో నేను ఢిల్లీ వెళ్ళి మనం శాంక్షన్ చేయించుకొచ్చాను. వాళ్ళు వచ్చారు, సైట్ కూడా చూశారు. ఇక్కడ సరిపోతుంది, ఒక 10 ఎకరాలు ఇక్కడ కేటాయిస్తున్నారు. దాంతోపాటు హాస్పిటల్ కూడా బిల్డింగ్స్లో 4 రకాలు ఉన్నాయి. దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఉన్న హాస్పిటల్ కాబట్టి మరీ డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి. త్వరలో ఇప్పుడు ఉంటున్నా త్వరలో మార్చవలసింది. పర్వాలేదు, కొత్త బిల్డింగ్లు అట్ట 4 కేటగిరీలు చేసి నాకు ఇమ్మన్నాను. దాన్ని బట్టి ఒకసారి అందరినీ గుంచుని ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసి వర్టికల్గా పైకి వెళ్తే ఇక్కడ స్థలాలు ఉంటాయి. అలాగే ఈ శానిటేషన్ వాళ్ళకి కూడా ఇవాళ హాస్పిటల్ శుభ్రంగానే ఉంది. కానీ నాకు తెలుసు ఇంతకుముందు ఇట్లా ఉండి ఉండదు. అందుకని రాబోయే రోజుల్లో ఇదే రకంగా ఉండాలని శానిటేషన్ కాంట్రాక్టర్కి వాళ్ళకి చెప్పాను. కొత్త